సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ పాలకులకు వెన్నులో వణుకు పుట్టించిన వీరుడతడు. నేడు మనం పిలుస్తున్న స్వేచ్ఛావాయువులకై జరిగిన పోరాటాలకు ఆదులతడు. తెల్లదొరల అరాచకాలను నచ్చడానికి భరతమాత జులిపించిన తుదిఖడ్గం అతడు. ఏనాటి సీమలు కరువు వచ్చినా ఉపద్రవం వచ్చినా ప్రజలను ఆదుకునే ఆపద్బాంధవుడు అతడు. అతడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. భరతమాతను తెల్లమురల దాస శృంఖలాల నుండి విముక్తి చేయడానికి తొట్టతొలిగా పోరాటం ప్రారంభించిన వ్యక్తి. నాడు బ్రిటిష్ పాలకులపై నరసింహారెడ్డి చేసిన పోరాటం అసమానమైనది మరియు అద్వితీయమైనది. కానీ ఇంత గొప్ప మహావీరుని చరిత్ర నేడు మరుగున పడింది. ఈ నేపథ్యంలో కర్కోటకులైన ఆంగ్లేయుల పీడన నుండి తన ప్రజలను కాపాడటానికి అచంచలమైన పోరాటం సలిపి నవ్వుతూ ఉరికయ్యల ఉగ్గుపాలు తాగిన ఈ మహావీరుడి జీవిత చరిత్రను తెలుగు ప్రజల అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిస్తుండడం తెలుగు ప్రజలందరికీ చాలా హర్షదాయకం. ఈ సందర్భముగా తెలుగు ప్రజలందరి తరపున చిరంజీవి అన్నయ్యకు కృతజ్ఞతలు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రూపనగుడి అనే గ్రామంలో జన్మించారు. ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవారయ్యారు. ఆయన పెరిగిన గ్రామం పేరే ఇంటి పేరుగా స్థిరపడింది. నరసింహారెడ్డి తండ్రి గారి పేరు పెద్దమల్లారెడ్డి. ఆయన ఉయ్యాలవాడకు పాలేగారుగా ఉండేవాడు. నరసింహారెడ్డి రక్త సంబంధీకుడైన నొస్సంకోట పాలేగారు చెంచుమల్ల జయరామరెడ్డి తనకు సంతానం లేకపోవడం చేత నరసింహారెడ్డి గారిని దత్తత తీసుకున్నారు. 17వ శతాబ్దం తర్వాత ఈస్టిండియా కంపెనీ వారు భారతదేశంలోని ఒక్కొక్క సంస్థానమును లోబర్చుకుంటూ వస్తున్నారు. 1799లో రెండవ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించడంతో నాడు రేనాడుగా పిలువబడే నేటి రాయలసీమ జిల్లాలు నిజాం నవాబు వాటా కిందికి వచ్చాయి. సైన్య సహకార పద్ధతికి లోబడి 12వ నిజాం 1800వ సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తతకు ఇచ్చాడు. సైన్య సహకార పద్ధతిని అనుసరించి కంపెనీ వారు నిజాం నవాబుకు యుద్ధాలలో సైన్యాన్ని సమకూరుస్తుంది. ప్రతిఫలంగా బ్రిటిష్ వారు ఈ దత్తమండలాలలో సుంకాలను వసూలు చేసుకోవచ్చును. అప్పట్లో ఈ ప్రాంతంలో దాదాపు 80 మంది దాకా పాలేగాండ్రు ఉండేవారు. వారందరినీ కుట్రతో కంపెనీ వారు గుత్తికోటలో బంధించి లొంగదీసుకున్నారు. కంపెనీ వారు విధించే పన్నులకు తాళలేక కర్నూలు జిల్లాలోని తేర్నేకల్లు గ్రామస్తులు తిరుగుబాటు చేసి అమరులయ్యారు. 1839లో కర్నూలు నవాబు తిరుగుబాటు చేస్తే ఆంగ్లేయుల కుట్రతో అతన్ని బంధించారు. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డి గారిని దత్తత తీసుకున్న చెంచుమల్ల జయరామరెడ్డి గారు ఆంగ్లేయులకు లొంగిపోయారు. దీనితో వారు నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా ఇచ్చేవారు. చెంచుమల్ల జయరామరెడ్డి గారు మరణించడంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు నొస్సంకోట పాలేగారు అయ్యారు. మరణించిన జయరామరెడ్డికి నరసింహారెడ్డి దత్తపుత్రుడు అనే నెపంతో భరణం ఇవ్వడం నిలిపివేయాలనుకుంటారు బ్రిటిష్ అధికారులు. 1846వ సంవత్సరం జూన్ నెలలో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరిని కోయిలకుంట్ల ఖజానాకు పంపగా అక్కడ తహసీల్దార్ ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే భరణం ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, ఔకు జమీందారులు, హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు మరియు చుంచులు కూడా నరసింహారెడ్డితో కలిసి తిరుగుబాటు ప్రారంభించారు. కర్నూలు జిల్లా కోవలకుంటలో బ్రిటిష్ వారి ట్రెజరీని కొల్లగొట్టి అక్కడ సైనికులను చంపి బీభత్సం సృష్టించాడు నరసింహారెడ్డి గారు. దాంతో అతని పేరు బయటకు వచ్చింది. జూలై 26న బ్రిటిష్ వాళ్ళు లెఫ్టినెంట్ వాట్సన్ నాయకత్వాన సైన్యాన్ని నొచ్చంకోటకు పంపారు. భయంకరమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలున్నాయి. అయినా సరే వాళ్ళ సైన్యం నరసింహారెడ్డి గారి అనుచర చేతిలో చావు దెబ్బతిన్నది. ఆ యుద్ధంలో బ్రిటిష్ లెఫ్టినెంట్ వాట్సన్ అంగవికలుడై పారిపోయాడు. అక్కడి నుంచి నరసింహారెడ్డి గారు ఆకుమల్ల గోసాయి వెంకన్న, ఓబన్న ఇలా 4-5 సహచరులతో నల్లమల అడవులకు స్థావరాన్ని మార్చివేశాడు. అక్కడ ఫీటర్స్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. వాడు అక్కడ చెంచువాళ్లను తెగ హింసలు పెడుతుండేవాడు. రెడ్డి అతన్ని చంపేశాడు. ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ అనేవాణ్ణి స్ట్రాటజీ కోసం, కాక్రేన్ అనేవాణ్ణి ఫీల్డ్ మార్షల్గా పెట్టి పథకం ఆలోచించారు. నరసింహారెడ్డి తలకు 10,000 వరహాలు బహుమతిగా ప్రకటించారు. ఆ బహుమతి కాసిపడి శ్రీనివాసరావు అనేవాడు నరసింహారెడ్డి ఆనవాళ్ళు ఆంగ్లేయులకు అందించాడు.
కోళ్ల పందేలు నడుస్తుండగా రెడ్డిని మాయోపాయంతో బంధించదలుచుకుంటే ప్రజలే తిరగబడి రాళ్లతో కొట్టి ఆంగ్లేయులను చంపారు. రెడ్డి పట్టుబడలేదు. ఆంగ్లేయులు భంగపడ్డారు. ఆపై ఆంగ్లేయులు నరసింహారెడ్డికి తమ్ముని వరుస అయిన మల్లారెడ్డికి ఆశ చూపి లోబరుచుకున్నారు. అతని ద్వారా నరసింహారెడ్డిని బంధించాలనుకున్నారు. ఆ ప్రయత్నం కూడా విడిచిపెట్టింది. దాంతో ఆంగ్లేయులు నీచాతి నీచంగా నరసింహారెడ్డి భార్యాపిల్లలను బంధించారు. ఆ ప్రయత్నము విఫలమైంది. నరసింహారెడ్డి గారు అపూర్వమైన శౌర్య సాహసాలను ప్రదర్శించి వారిని విడిపించుకున్నారు. చివరకు ఆంగ్లేయులు నరసింహారెడ్డి గారి ప్రాణ స్నేహితులైన ఓబన్నను మరియు గోసాయి వెంకన్నను వేరు చేసి చంపే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా వారిద్దరూ గాయపడడం జరిగింది. 1846 అక్టోబర్ 6వ తారీఖున నల్లమల్లకొండలోని పేరుసోమల వద్ద గల జగన్నాథాలయంలో నరసింహారెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించాడు. ఆ యుద్ధంలో నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళను చాలామందిని చంపాడు. ఈ యుద్ధంలో సైన్యాధిపతి వాట్సన్ కూడా మరణించాడు. ఈ ఘోర యుద్ధంలో నరసింహారెడ్డి గారిని ఆంగ్లేయులు మాయోపాయంతో బంధించారు. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళు దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష కూడా పడింది. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు మరియు దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించాడు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటు కాలువ వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారులను భయభ్రాంతులను చేయటానికి నరసింహారెడ్డి తలను ఘోరంగా మరియు అమానుసంగా 1877 దాకా దాదాపు 30 సంవత్సరాలు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. సుదీర్ఘమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథలో ఇవి కొన్ని ఘట్టాలు మాత్రమే. ప్రధానమైన ఇతర ఘట్టాలను సినిమాలో చూడండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.